హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ చీజ్ ఆమ్లెట్. చాలా సింపుల్ రెసిపీ. చీజ్ ని బ్రేక్ఫాస్ట్ గా తీసుకునే వారికి తెగ నచ్చేస్తుంది, అంతే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చాలా బాగుంటుంది. ఎగ్స్ తినడానికి ఓ వేళ పాడ లేదు, ఎనీ టైమ్ ఎనీ డే అంతే. ఓకే, అవునా కాదా? అలాంటి చీజ్ ఆమ్లెట్ చెప్తున్నాను. లెట్ స్టార్ట్. సూపర్ ఈజీ చీజీ ఆమ్లెట్ ఇది. ముందుగా బౌల్లో 6 ఎగ్స్ ఎల్లో వైట్ సెపరేట్ చేయండి. సెపరేట్ చేసుకున్నటువంటి వైట్ ముందుగా కాస్త లోతుగా ఉన్నటువంటి బౌల్లో పోసి విస్కర్తో నొరగొచ్చేంత వరకు బాగా బీట్ చేయండి. లోతుగా ఉంటే నొరగ రావడం చాలా త్వరగా జరిగిపోతుంది. ఎంత ఎక్కువగా నొరగ వస్తే అంత ఫ్లఫీగా ఉంటుంది ఆమ్లెట్ అని గుర్తుంచుకోండి. విస్కర్కి బదులు మీరు బీటర్ వాడితే ఇంకా బాగుంటుంది, ఇంకా పని సులభం అయిపోతుంది కూడా. చూడండి, ఇంత ఫ్రాతీగా ఉండాలి. ఇప్పుడు సెపరేట్ చేసుకున్నటువంటి ఎల్లోజ్ని లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి. ఇప్పుడు బీట్ చేసుకున్నటువంటి ఎగ్ వైట్స్లో ఎల్లో మిక్చర్ పోసి నెమ్మదిగా పైకి కిందికి మడతేసినట్లుగా కలపండి. మధ్యన పెట్టి గబగబా కలిపేస్తే ఏరియేట్ అయినటువంటి ఎగ్స్ ఫ్లాట్ అయిపోతుంది, ఫ్లఫీగా రానే రాదు ఆమ్లెట్ని గుర్తుంచుకోండి. ఇలా కలపడానికి సిలికాన్ స్పాట్లాస్ ఆర్ ది బెస్ట్ దాన్ స్పూన్స్ ఆర్ ఫోక్స్. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ మీద ఒక టీ స్పూన్ బటర్ ఆర్ ఘీ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఎగ్ మిక్స్చర్ ఓ పెద్ద గరిటెడు పోసి ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ 6 ఎగ్స్కి 3 ఆమ్లెట్స్ వస్తాయి. ఎగ్స్ కుక్ అవుతున్నప్పుడే పైన 1 టీ స్పూన్ సన్నని ఉల్లిపాయ తరుగు, గింజలు తీసేసినటువంటి సన్నని టొమాటో తరుగు, నచ్చితే క్యాప్సికం తరుగు కూడా కొద్దిగా వేసుకోవచ్చు, ఇంకా సగం పచ్చిమిర్చి సన్నని తరుగు, ఆ పైన కొంచెం సాల్ట్ 2-3 చిటికెళ్ళ మిరియాల పొడి వేసి మీడియం ఫ్లేమ్ మీదే ఓ 3 నిమిషాలు వదిలేస్తే 50% దాకా కుక్ అయిపోతుంది. ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం కూడా మొదలవుతుంది. అప్పుడు నెమ్మదిగా ఆమ్లెట్ని లిఫ్ట్ చేసి 1/2 టీ స్పూన్ బటర్ చొప్పున అన్ని వైపులా ఆమ్లెట్ అంతా వేయాలి. ఇప్పుడే ఆమ్లెట్ ఫ్లఫీగా ఇలా పొంగుతుంది. చూడండి, ప్యాన్ నుండి ఆమ్లెట్ సెపరేట్ అయిపోయింది కూడా. బటర్ వేసాక ఓ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికిస్తే 80% దాకా కుక్ అయిపోతుంది ఆమ్లెట్. ఇంకా కాస్త చెమ్మగా ఉంటుంది. ఆ టైంలో 3 ప్రాసెస్డ్ చీజ్ స్లైసెస్ ఓ సైడ్ పెట్టి మరో సైడ్ నుండి ఆమ్లెట్ని నెమ్మదిగా లిఫ్ట్ చేసి చీజ్ స్లైసెస్ అన్నీ కవర్ అయ్యేలా ఫోల్డ్ చేసి 30 సెకండ్ల పాటు ప్యాన్ మీదే వదిలేయండి. అప్పుడు ఆ వేడికి చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. 30 సెకండ్స్ తర్వాత వెంటనే తీసి హాట్గా టొమాటో సాస్ లేదా మేయో డిప్తో సర్వ్ చేయండి. యుల్ ఎంజాయ్ థరోలీ అంటే నమ్మండి, అంత బాగుంటుంది ఇది. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, అవునా కదా? ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవుతూ ట్యాగ్ చేయండి. అలాగే రెసిపీని డీటెయిల్గా చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి.